హలో ఎవ్రీవన్, ఈరోజు అయితే నేను చాలా ఈజీగా టేస్టీగా ఉండే ఎగ్ కర్రీని అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఎమ్మె ఎమ్మెగా సూపర్గా అయితే ఉంటుంది. ఫస్ట్ అయితే దీనికోసం ఉల్లిపాయలను అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే రెండు పచ్చిమిర్చిని, కొద్దిగా కరివేపాకును కూడా అయితే తీసుకున్నాను. దీనికోసం ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని హీట్ అయ్యాక మనం కట్ చేసుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కల్ని యాడ్ చేసుకొని ఒక 3 మినిట్స్ మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుందాము. ఆ తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్నాక సాల్ట్ని పసుపుని యాడ్ చేసుకొని 2 మినిట్స్ అయితే ఫ్రై చేసుకుందాము. ఆ తర్వాత దీనికి రుచికి తగ్గట్టుగా కొద్దిగా కారాన్ని ఇంకా ధనియాల పొడిని యాడ్ చేసుకొని మరో 3 మినిట్స్ అయితే ఫ్రై చేసుకుందాము. నెక్స్ట్ అయితే దీనికి 2 కప్పుల వాటర్ని అయితే యాడ్ చేస్తున్నాను. అలాగే కొద్దిగా కరివేపాకును కూడా యాడ్ చేసుకొని వాటర్ బాగా మరిగాక 3 ఎగ్స్ని అయితే డ్రాప్ చేస్తున్నాను. వీటిని వేసిన వెంటనే కదల్చకుండా అలానే ఒక 2 మినిట్స్ అయితే ఫ్రై చేసుకొని ఆ తర్వాత దోశను తిరగేసినట్లు ఈ ఎగ్స్ను కూడా తిరగేసుకోవాలి. ఇలా వాటర్ పోయేంత వరకు దీన్ని ఫ్రై చేసుకుంటే మన ఎమ్మీ అండ్ టేస్టీ ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ఈ రెసిపీ చాలా టేస్టీగా అయితే ఉంటుంది. చపాతీలోకైనా రైస్లోకైనా చాలా బాగుంటుంది, అందరూ ఇష్టంగా తింటారు. ఇదండి ఈరోజు మన చిన్న వీడియో. నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.